ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎటర్నల్ లైఫ్ నిత్యమైన ప్రేమ యొక్క కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. గత కొన్ని వారాలుగా ఈ యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న వారు ఎంతోమంది కాల్ చేస్తూ ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. వారందరి గురించి ప్రార్థన చేయబడుతూ ఉన్నది, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తున్నాము. కనుక ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ మీద మీరు కాల్ చేయాలి, మేము మీ గురించి ఖచ్చితంగా ప్రార్థించుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన దేవ, ఇదొకసారి మరొకసారి ప్రభువ నీ పాదాల సన్నిధికి వచ్చి ప్రార్థించుకుంటున్నాము. నాయన, నీ యొక్క మాటలను వినబోతున్న మేము మమ్మల్ని ప్రభువ నీ మాటలతో దర్శించండి, మా హృదయాలను బలపరచండి. నాయన, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులను మా యొక్క జీవితాలు ఎలాగైతే ఉన్నాయో అలాగేనే ప్రభువ నీ చేతికి వస్తూ ఉన్నాం. నాయన ప్రభు, మాకు కావాల్సిన ఆహారంను దయచేసి మీరే మా జీవితం ద్వారా మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఖచ్చితంగా ఈరోజు వినబోతున్న వాక్యభాగం ద్వారా మీరు ఆశీర్వదింపబడతారని నేను నమ్ముచున్నాను. ఈరోజు నేను తీసుకొని వస్తున్న ఒక టాపిక్ కానీ లేదంటే విషయం అంశం కానీ ఏంటి అంటే, మనుషుల కోపము దేవునికి స్తుతిని కలుగజేస్తుంది. అవును, ఇది వినడానికి కొంత విచిత్రంగానే ఉంది, కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు చెబుతున్న మాట, మనుషుల ఆగ్రహము మనుషుల కోపమంట దేవునికి స్తుతి కలుగజేస్తుందంట. ఒకసారి బైబిల్లో ఆ మాటను మనం చూద్దాం. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 10వ వచనంలో, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. చూడండి, ఒక వినడానికి విచిత్రంగా ఉంది కానీ అసలు మనుషుడు మన మీద కోపగించుకున్నప్పుడు దేవునికి ఎలా స్తుతి కలుగుతుంది? ఒక మనిషి మన మీద ద్వేషాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక మనిషి మన మీద కోపాన్ని పెంచుకుంటూ ద్వేషాన్ని పెంచుకుంటూ మనల్ని దూరం చేస్తున్నప్పుడు, మనకు హాని జరిగించాలని అనుకున్నప్పుడు అసలు దేవునికి ఎలా స్తుతి కలుగుతుంది అనే విషయంను ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రే సంగమా, ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ప్రపంచంలో ఉంటూ ఉన్నప్పుడు ఏదో ఒకానొక సమయాన మనుషుల కోపాన్ని రుచి చూడడం అనేది ఇది సహజమైనదిగా ఉన్నది. మీరు విద్యార్థులే కావచ్చు, మీరు వ్యవసాయ చేసేవారే కావచ్చు, మీరు వ్యాపారులే కావచ్చు, మీరు పాస్టరే కావచ్చు, ఇవాంజలిస్టే కావచ్చు, మరి పరిచర్యలు ఉన్న ఎవరైనా ఉండొచ్చు, మనుషుల కోపాన్ని ఏదో ఒక సందర్భాల రుచి చూసిన వారుగా మనం ఉండి ఉంటాం. చాలామంది నాతో అంటారు, బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా జీవితం ఆశీర్వదించబడాలని, నా చదువులు దీవించబడాలని, నా యొక్క వ్యాపారం దీవించబడాలని ప్రార్థన చేయండి చాలామంది నాతో అంటూ ఉంటారు. నేను అంటాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా, దేవుడు మిమ్మల్ని హెచ్చించడమే కాకుండా, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయడమే కాకుండా, మనుషుల కోపాలని ఎదురు చూసే లేదా రుచి చూసే అనుభవాన్ని కూడా మనము కలిగి ఉంటామని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అవును ప్రియ సంగమా, ద పవర్ ఆఫ్ గాడ్ నాట్ ఓన్లీ బ్రింగ్ ద బ్లెస్సింగ్స్ బట్ యాంగర్ ఫ్రమ్ ద పీపుల్. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు వస్తూ ఉన్నప్పుడు మనుషుల కోపాలను కూడా మనము రుచి చూచిన వారిగా ఉంటామని బైబిల్ మనకు తెలియజేస్తుంది. బైబిల్లో ఎంతోమంది దైవ సేవకులు, దేవుని ద్వారా నియమించబడిన వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, దేవుని ద్వారా పిలుపును పొందుకున్నవారు, దేవుని ద్వారా ప్రేమను పొందుకున్నవారు, వారు ఏదో ఒక సందర్భాలలో దేవుడు వాళ్ళను దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, హెచ్చించినప్పుడు వారు మనుషుల కోపాలను రుచి చూచినట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. కొన్ని ఉదాహరణల ద్వారా నేను ఈ విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీరు దీనిని ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మీ ముందుకు నేను ఒక దైవ సేవకుని తీసుకురావాలనుకుంటున్నాను. అతని పేరు యోసేఫ్. మనందరికీ తెలుసు యోసేఫ్ గురించి. యోసేఫ్ తండ్రి అయిన యాకోబు యోసేఫ్ను బాగా ప్రేమించి అతనిని మంచి రంగురంగు వస్త్రాలు అతనికి బహుకరణగా ఇచ్చినప్పుడు, ఈ విషయాలు తన తోటి సహోదరులకు నచ్చలేదు. నాన్న
చిన్నవాడిని ప్రేమించి రంగురంగు వస్త్రాలు ఇచ్చాడని మిగతా సహోదరులు ఈ యొక్క సహోదరుడైన యోసేఫు మీద కోపాన్ని పెంచుకున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అలా అంతేకాకుండా ఒకరోజు దేవుడు యోసేఫ్కి ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఒక స్వప్నాన్ని ఇచ్చాడు. ఆ స్వప్నాన్ని చూసినప్పుడు అతను సంతోషంతో వచ్చి తన సహోదరులతో ఆ స్వప్నాన్ని పంచుకున్నాడు. అన్నలారా, నాకు ఒక కలగ వచ్చింది, ఒక స్వప్నాన్ని నేను చూశాను. ఆ స్వప్నంలో ఏం చూశానంటే చంద్రుడు, సూర్యుడు, అలాగే నక్షత్రాలు వీళ్ళంతా కూడా నన్ను నమస్కరిస్తున్నట్టుగా నేను చూశాను అనే విషయాన్ని వారన్నలకు చెప్తాడు. వాళ్ళ అన్నలకు అర్థమైపోతుంది, సూర్య చంద్రుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు, అట్లాగే ఈ యొక్క నక్షత్రాలు ఎవరంటే ఇవి అన్నలయ్య ఉన్నారు అని. వీరు కోపగించుకుంటారు, వాళ్ళు అతని మీద కోపాన్ని పెంచుకుంటారు. నువ్వు చిన్నవాడివిరా, నీకు మేము నమస్కరిస్తామా అన్నట్టుగా ద్వేషాన్ని తన యొక్క తమ్ముడి పట్ల సహోదరులు పెంచుకుంటారు. ఈ ద్వేషం ఎంతగా పెరిగిపోతుంది అంటే చూడండి, వారు అతన్ని చంపేద్దామని కుయుక్తిని కలిగి ఉంటారు. అంటే చూడండి, దేవుడు ద్వారా, తండ్రి ద్వారా ప్రేమను పొందుకున్నాడు, తండ్రి ద్వారా కొంత వస్త్రాలు వచ్చినాయి, దేవుని ద్వారా ఒక స్వప్నం పొందుకున్నాడు. దేవుని దీవెనలు పొందుకున్నప్పుడు మిగతా సహోదరులకు ఈ విషయం నచ్చల. అయితే ఈ సహోదరులు ఏం చేశారంటే ఈ యోసేఫ్ను చంపుదామని ప్రయత్నిస్తారు. అయితే ఈ యోసేఫ్ను ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకెళ్ళిపోయి కొట్టి ఒక నీళ్లు లేని ఒక గోతిలో పడేస్తారు. చంపేద్దామని అనుకున్నప్పుడు అందులో అన్నయ్యలో ఒక అన్నయ్య అంటాడు, వద్దు, ఇతన్ని చంపద్దు, ఇతన్ని ఐగుప్తులకు మనం అమ్మేద్దామని. వాళ్ళు అక్కడ అతన్ని, సొంత తమ్ముణ్ణి ఐగుప్తు ప్రజలకు వాళ్ళు అమ్మివేస్తారు. సొంత తమ్ముళ్ళే, సొంత సహోదరులే సొంత తమ్ముని అమ్మేశారు. ప్రేసంగమా, చాలాసార్లు చాలామంది అంటారు, నా సొంత వారే నన్ను ద్వేషించుకుంటున్నారు బ్రదర్, నా సొంత వారే నన్ను దూరం పెడుతున్నారు బ్రదర్, నేను వారికి ఎప్పుడు ఏ ద్రోహము చేయలేదు, నా తోడబుట్టిన వారే, నా రక్త సంబంధులే, నాతో పాటు కలిసి తిరిగిన వారు, నాతో పాటు కలిసి చదువుకున్నవారు, నాతో పాటు కలిసి వ్యాపారం చేస్తున్నవారు, ఇప్పుడు నేనంటే వారికి నచ్చడం లేదు, ద్వేషాన్ని పెంచుకున్నారు, కోపాన్ని పెంచుకున్నారు, నాకు కీడు జరిగితే బాగుండని ఆలోచిస్తున్నారు బ్రదర్ అని చాలామంది చెబుతూ ఉంటారు. ప్రియ సంగమ, మీ అందరితో నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే దేవుడు ఈ మాటలు మీ కొరకు చెబుతున్నాడు. మనుషుల కోపాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావంటే ఖచ్చితంగా అది దేవునికి దేవుడు స్తుతిగా మార్చుకోబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. యోసేఫు జీవితంలో ఇంకా ముందు జరిగిన సంఘటనలను కనుక మనము చూసినట్లయితుంటే వీరు సహోదరులు తమ్ముణ్ణి అమ్మివేశారు. ఆ అమ్మి వేసిన తర్వాత ఐగుప్తులో పోతిపోరింట్లోకి యోసేఫ్ వెళ్ళాడు. యోసేఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేఫు పోతిపోరి యొక్క భార్య యోసేఫ్ మీద కన్ను వేసింది. అయితే అతను తను చెప్పినట్టుగా అతను వినందువలన తను పోతిపోరి భార్య కోపాన్ని కూడా ఎదుర్కొన్నాడు. తర్వాత నింద వేశారు, అతన్ని తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేసేశారు, అతన్ని జైల్లో పడవేసేశారు. అక్కడ సహోదరుల కోపాన్ని ఎదుర్కొన్నాడు. తర్వాత ఐగుప్తులకు వచ్చిన తర్వాత ఏ పోతిపరైతే ప్రేమించాడో యోసేఫ్ను, ఏ పోతిపరైతే యోసేఫ్ను ప్రేమించి హెచ్చించాడో, తన కుటుంబంలో ఒక వ్యక్తిగా అతను చేర్చుకున్నాడో, అలాంటి ఆ యొక్క పోతిపరు కూడా యోసేఫ్ను ద్వేషించినట్టుగా చెరసల్ల వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రసంగమా, ఇప్పుడు చెరసాలకు వచ్చిన ఈ యోసేఫు అతనితో పాటు ఇంకొక ఇద్దరు పానదాయకులు వస్తారు. అయితే వారికి కూడా ఒక స్వప్నం వస్తుంది. ఆయన వారికి కూడా ఆ యొక్క స్వప్నంలో ఉన్న అర్థాన్ని వివరించి చెప్తాడు. వివరించి చెప్పిన వట్టుగానే అతను ఎలాగైతే చెప్పాడో ఆ విధంగానే జరిగిన తర్వాత ఒక వ్యక్తి చనిపోతాడు, ఇంకొక వ్యక్తి విడిపించబడతాడని యోసేఫ్ చెప్తాడు. విడిపించబడేటప్పుడు అతను యోసేఫ్ అతనితో అంటాడు, పానదాయకుడితో అంటాడు, ఇదిగో నువ్వు కల భావం అడిగావు, నేను నీకు కల భావాన్ని చెప్పాను, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫెరోతో కొంచెం నా గురించి మాట్లాడు, నేనే తప్పు చేయలేదు, నేను ఏ అన్యాయం చేయలేదు, కానీ అనవసరంగా నేను చెరసాలలో ఉన్నానని నాకు కొంచెం ఫేవర్ చేయవా అని ఆ పానదాయకుడిని వేడుకుంటాడు. ఇతను సరేలే నేను చేస్తానులే అని అంటాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అతని పనిలో పడిపోయి అతను యోసేఫ్కి ఇచ్చిన మాట మర్చిపోతాడు. ఇక్కడ నేను ఒక అంశాన్ని మీకు ఎత్తి చూపించాలని అనుకుంటున్నాను. యోసేఫు ఆ యొక్క పానదాయకుడికి చేసిన ఆ యొక్క పానపాత్ర ఇచ్చేవాడికి చేసిన యొక్క మేలు ఏంటంటే చిన్న మేలు. నువ్వు చూసిన కల ప్రకారంగా నువ్వు విడిపించబడతావు అని ఒక చిన్న మాట చెప్పాడు. కానీ ఈ వ్యక్తి తిరిగి మేలు చేయకుండా వెళ్ళిపోయాడు, మరిచిపోయాడు. ఈరోజు బహుశా నువ్వు ఎంతోమందికి మేలు చేసి ఉండొచ్చు,
ప్రత్యుత్తరంగా నీకు కీడే జరిగిందేమో, నువ్వు కావలసిన వాళ్ళందరికీ, నీ అయిన వారికి, కాని వారికి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి, వ్యాపారంలో అందరికీ మేలు చేసి ఉండొచ్చు. మేలు చేసిన తర్వాత వారి దగ్గర నుంచి నీకు ఎటువంటి రెస్పాన్స్గా మళ్ళీ రిటర్న్గా నీకు ఏ మేలు జరగలేదేమో, నువ్వు దిగులు పడొద్దు. దేవుడు నీ ద్వారా చిన్న మేలు పొందుకున్నారేమో కానీ వారి ద్వారా దేవుడు నీకు గొప్ప మేలును ప్రసాదించేలాగా దేవుడు వారిని నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యంలో చూస్తున్నాము, ఆ పానపాత్రదాయకుడు చిన్న మేలును పొందుకున్నాడు. అయితే ఆ ఫెరోకు కూడా ఒకరోజు కలొచ్చింది. ఆ కలబాలము ఎవరు చెప్పలేకపోయారు. ఈ పానదాయకుడు అంటాడు, అయ్యా, నేను చెరసాలలో ఉన్నప్పుడు యోసఫ్ అనే ఒక వ్యక్తి ఈ నాకు కలభావం చెప్పినట్టే జరిగింది. అతన్ని పిలిపిస్తే ఖచ్చితంగా మీకు ఈ కలభావము చెబుతాడు అనగానే ఆ ఫెరో ఆ యొక్క యోసెఫ్ను పిలిపిస్తాడు. యోసేఫ్ పిలిపించిన తర్వాత యోసేఫ్ ఫెరో చూసిన కలభావం అంతా చెప్తాడు. ఇదంతా విన్న ఆ ఫెరో చాలా సంతోషపడి అతన్ని చెరసాల నుంచి విడిపించేసి అతని ప్రాంతానికి ప్రధానమంత్రిగా చేసేసాడు. అంటే చూడండి, ఆ పానపాత్రదాయకుడు చిన్న లబ్ధే పొందుకున్నాడు యోసేఫ్ ద్వారా, కానీ దేవుడు తిరిగి బహుమానంగా పెద్ద ఆశీర్వాదము యోసేఫ్ కొరకు ఇచ్చాడు. ఈరోజు నీ ద్వారా పొందుకున్న లబ్ధిలు చాలామంది ఉండొచ్చు, నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళు తిరిగి చూడట్లేదేమో, తిరిగి ఇవ్వట్లేదేమో, తిరిగి నీ గురించి పట్టించుకోవట్లేదేమో. వారి కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు నువ్వు పట్టించుకున్నావేమో. నీతో చెప్పాలనుకుంటున్నాను, నువ్వు దిగులు పడకుండా నువ్వు ఎదురు చూస్తే నీ ద్వారా మేలు పొందిన వారు నీకు గొప్ప మేలు చేయడానికి దేవుడు వాళ్ళని నియబెట్టుకొని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయ. మరొకసారి మన టాపిక్కి వద్దాం. ఈరోజు మనం నేర్చుకుంటుంది, మనుషుల కోపము దేవునికి స్తుతి కలగజేస్తుంది. సహోదరుల కోపాన్ని యోసెఫ్ ఎదుర్కొన్నాడు. పోతిపరును, పోతిపరి భార్య కోపాన్ని యోసెఫ్ ఎదుర్కొన్నాడు. చెరసాలలో బంధింపబడ్డాడు. అయితే తర్వాత చెరసాల నుండి బయటికి వచ్చిన తర్వాత అతను ప్రధానమంత్రిగా మారినట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ ప్రధానమంత్రిగా మారిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ యోసేఫు సహోదరులు ఎక్కడైతే ఉండేవాళ్ళో ఆ కనాను ప్రాంతం అంతా కూడా కరువు వచ్చింది. అప్పుడు వీళ్ళు ధాన్యము కోసము ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకి ఎవరి దగ్గరికి వచ్చారంటే యోసేఫ్ దగ్గరికే వచ్చారు. యోసేఫ్ను గుర్తుపట్టక యోసేఫ్ దగ్గరికి వచ్చి యోసేఫ్ను నమస్కరిస్తారు. యోసేఫ్కు దేవుడు ఏదైతే కళ చూపించాడో ఆ కళ నెరవేరుతుంది. ప్రే సంగమా, ఏ సహోదరులైతే అతన్ని ద్వేషించుకున్నారో, ఏ సహోదరులైతే అతన్ని కోపగించుకొని దూరం పెట్టేశారో, ఆ సహోదరుల దగ్గరికే మళ్ళీ సహాయం నిమిత్తం వీరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే సహాయానికి వచ్చేటప్పటికీ ఆయన పొజిషన్ మారిపోయింది. దేవుడు ఏం చేశాడంటే, ఆ ద్వేషింపబడిన యోసేఫ్ని, చెరసాల్లో వేయబడిన యోసేఫ్ను దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. చూడండి, ఏ పోతిపోరు ఇంట్లోనూ పనివాడిగా ఉన్నాడో, ఇప్పుడు ఆ పోతిపోరుకు కూడా ఏమైపోయాడు, ఇతను ప్రధానమంత్రిగా అయిపోయాడు. ఏ సహోదరులైతే అతను వెలేసేశారో, ద్వేషించారో, కొట్టారో, ఏ సహోదరులైతే అతను గోతిలో పడేశారో, ఏ సహోదరులైతే అతన్ని అమ్మివేశారో, ఆ సహోదరులే ఇతని దగ్గరికి వచ్చి నమస్కరించి భోజనం కొరకు ధాన్యం అడగడానికి వచ్చారు. చూడండి, యోసేఫ్ జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగింది. ఆయన ద్వేషించినందుకు ప్రత్యుత్తరంగా వారి సహోదరులను ద్వేషించలేదు. అందుకనే ప్రియ సంగమా, దేవుడు మన జీవితాలలో ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు, మనం ఏదైనా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, ద్వేషిస్తున్నారు కదా అని ప్రత్యుత్తరంగా నువ్వు ద్వేషించొద్దు. అలా ద్వేషిస్తే దేవుని కార్యాన్ని అడ్డంకపరిచిన వాడిగా నువ్వు అయిపోతావు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీ గర్భాన్ని ధరించిన తర్వాత పూర్తిగా బేబీ ఫామ్ కాకముందే డెలివరీ చేసినట్టుగా ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే, దేవుడు అవకాశము కోసము, దేవుని కార్యం కోసము మనం ఎదురు చూసే బిడ్డలుగా మనము ఉండాలి. రెండో వ్యక్తిని మీ ముందుకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతను ఎవరంటే దావీదు. ఈ దావీదు గొర్రెల కాపరి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే దావీదును అభిషేకించి అతనిని ఎన్నుకొని అతని ద్వారా గోలియాతును అతను ఓడించాడైతే, అప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు ఒక చిన్న కుర్రాడు, గోలియాతును పడవేయడం వలన, గోలియాతును ఓడిపించడం వలన అందరూ దావీదును పొగుడుతున్నారని సౌలు కోపాన్ని పెంచుకున్నాడు. సౌలు ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎక్కడ కనబడితే
అక్కడ దావీదును చంపుదామని పరుగులెత్తుతా ఉన్నాడు. ఎన్నోసార్లు బాణాలు విసిరారు, ఎన్నోసార్లు అతని మీదకి ఈట్లు విసిరాడు. ఎందుకు? అతని మీద కోపం, అతని మీద ద్వేషం. ఎందుకంటే అతను సౌలు కంటే గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు గనక. ప్రియ సంగమా, ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. చాలామంది జీవితాలు క్రైస్తవులుగా ఉండి చాలామంది అంటూ ఉంటారు, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంత దేవుని భక్తిగా బ్రతుకుతున్నావు కదా, మరి ఎందుకు నీకు పిల్లలు పుట్టట్లేదు అని ఈట్లు విసురుతూ ఉంటారు. కొంతమంది అంటారు, ఇంత ప్రార్థన పరుడు కదయ్యా నువ్వు, మరి నీకెందుకు ఉద్యోగం రావట్లేదు, నువ్వు బాగానే చదువుతావు కదా, దేవుని భక్తి పరుడు కదా అని బాణాలు విసురుతూ ఉంటారు. కొంతమంది అంటారు, ఇంత ప్రార్థన చేస్తావమ్మా నువ్వు, అయినా నీ ఇంట్లో శోధన ఇంకా పోలేదే, ఇంత ప్రార్థన చేస్తావు నువ్వు, ఇంకనూ నీ బ్రతుకు నీ కుటుంబంలో నీ పరిస్థితులు మారలేదే, నీ బిడ్డలకు వివాహాలు జరగలేదే, నీ బిడ్డల కుటుంబాలు ఇంకా స్థిరపడలేదే అని ఈట్లు బాణాలు విసురుతూ ఉంటారు. ప్రసంగమా, ద్వేషింపబడి దావీదు ద్వేషింపబడ్డాడు, యోసేఫు సౌలు ద్వారా ద్వేషింపబడ్డాడు. ద్వేషింపబడిన అయినా కూడా దేవుడు అతన్ని ఈటి నుండి, ఆ యొక్క బాణాల నుండి సంరక్షించుకుంటూనే వచ్చాడు. దావీదు సౌలుకు దొరకకుండా దేవుడు కాపాడాడు. కానీ ఒక సమయం ఎలా వచ్చిందంటే, సౌలు దావీదుకు దొరికిపోయాడు. దావీదు చంపాలనుకున్నాడు, కానీ తర్వాత దేవుని ద్వారా నియమించబడిన ఈ వ్యక్తి కదా, దేవుడు ఇతనిని అభిషేకించాడు కదా, ఇతని మీద నేను చెయ్యి వేసుకోకూడదు అనుకొని దావీదు వెనక్కి తప్పిపోతాడు. ప్రే సంగమా, చూడండి, ఈ సౌలు ఎంతో ప్రయత్నించాడు దావీదును చంపుదామని, కానీ దావీదును దేవుడే సంరక్షించాడు, దేవుడే కాపాడాడు. ఈరోజు నీ మీద ఈట్లు విసురుతున్నారా? ఈరోజు నిన్ను ద్వేషిస్తూ, ఈరోజు నీ మీద అనరాని మాటలు నిన్ను అంటున్నారా? నీకు బిడ్డలు లేరని అంటున్నారా? నీకు ఉద్యోగం లేదని అంటున్నారా? నీకు ఆరోగ్యం లేదని అంటున్నారా? నీకు మంచి నీ బిడ్డలకు వివాహాలు జరగలేదని నిన్ను ద్వేషిస్తూ నిన్ను హేళన చేస్తున్నారా? దిగులు పడద్దు, కంగారు పడద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ఆ మనుషుల కోపము, ఆ మనుషుల ద్వేషము దేవుడు స్తుతిగా మార్చుకునే దేవుడు. హల్లెలూయా. ఏం జరిగిందంటే, ఏ సౌలైతే దావీదును తరుముతా ఉన్నాడో, చంపుతామని ప్రయత్నిస్తున్నాడో, ఆ సౌలే ఒకనొక సమయంలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. తర్వాత ఏ దావీదునైతే ఇతను తరుముతున్నాడో, ఆ దావీదు రాజసింహాసనం మీద కూర్చొని రాజుగా మారిపోతాడు. ప్రేసంగమా, చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యోసేఫును సహోదరులు ద్వేషించారు, కొట్టారు, అతన్ని గోతిలో పడివేసేశారు, పోతిఫెర దగ్గర అమ్మేశారు, చెరసాల్లో వేశారు. కానీ దేవుడు, బైబిల్ చెప్తుంది, యెహోవా యోసేఫుకు తోడుగా ఉన్నాడని. నేను అంటాను, ఈరోజు నీ వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారేమో, ఈరోజు నీ వాళ్ళు నిన్ను కృంగదీస్తున్నారేమో, ఈరోజు నీ వాళ్ళు నిన్ను వేరు చేస్తున్నారేమో, అది ఇల్లు విషయంలోనే కావచ్చు, ప్రాపర్టీ విషయంలో కావచ్చు, స్థలం విషయంలోనే కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అయితే నీతో నేను చెప్తున్నాను, నిరుత్సాహపడద్దు. దేవుడు యోసేఫుకు తోడుగా ఉన్నట్టుగా, దేవుడు దావీదుకు తోడు ఉన్నట్టుగా, నీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మూడో వ్యక్తి గురించి నేను కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇతను మరెవరో కాదు, కానీ ఇతను దానియేలు. దానియేలు గురించి రాయబడిన మాట, దానియేలు సమయంలో రాజు ఒక తీర్పునిచ్చాడు. ఎవరైనాను వేరే దేవతలను పూజించినా ఆరాధించినా వారు సింహపు బోనులు వేయబడాలి అని అన్నప్పుడు దానియేలు వారి మాటలు పట్టించుకోలేదు. దానియేలు, నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుణ్ణే నేను ఆరాధిస్తాను, నా దేవుణ్ణే నేను పూజిస్తాను, నా దేవుణ్ణే నేను వెంబడిస్తాను అని అతను క్రమానుసారంగా అతను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అయితే ఇతనితో పాటు పనిచేసే కొంతమంది ఏం చేశారంటే, దానియేలును చూసి దానియేలు గురించి కంప్లైంట్ చేశారు. ఏమని, ఇతను మీరు చెప్పిన మాట వినడం లేదు, ఇతను ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కంప్లైంట్ చేయగానే అతనికి కోపం వచ్చి దానియేలును తీసుకొని వెళ్ళి సింహపు బోనులో పడవేస్తారు. సింహపు బోనులో పడవేసిన తర్వాత అవి ఆకలిగా ఉన్నాయి, అవి సింహపు బోనులో పడవేసేసి ఇప్పుడు ఇతని మాంసాన్ని, ఇతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి సింహాలు తినేస్తాయి, అసలు ఎముకలు కూడా మిగలవు. ఇక రెండో రోజు వెళ్ళి చూస్తే ఎముకలు కూడా ఏరుకోవాల్సి వస్తుందేమో అని అనుకొని వెళ్ళి చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన సింహపు బోనులో వేయబడిన తర్వాత కూడా ఒక్క సింహము కూడా వచ్చి అతన్ని హాని చేయలేదు. ఆకలితో ఉన్నాయి, కానీ ఒక్క సింహం కూడా అతన్ని హాని చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుడే దానియేలును సంరక్షించాడు. దేవుడే ఆయన కోపాగ్ని ద్వారా, ఆయన యొక్క కోపాగ్ని నుండి దేవుడే అతన్ని సంరక్షించాడు. ప్రియ సంగమా, చాలామంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు.
వాళ్ళు ఉంటున్న ప్రాంతము ఒక చెరసాలలాగా, ఒక సింహపు బోనులాగా ఉంటుంది. చాలామంది వారి జీవితాలు, వారి పరిచర్యలు, వారు చేస్తున్న పరిచర్యలలో ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బందులు తీసుకొచ్చేవారు ఉంటూ ఉంటారు. భక్తి జీవితాన్ని డిస్టర్బ్ చేసేవారు ఉంటారు, పరిశుద్ధతను పాడు చేసేవారు కొంతమంది ఉంటారు. భక్తిలో మనం కొనసాగుతున్నప్పుడు ఆ భక్తిని చెడగొట్టే సహవాసపు కొంతమంది మన దగ్గరికి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను అంటాను, అలాంటి సింహపు బోన్లో ఉన్న ఫీలింగ్ కనుక నీకుంటే యెహోవా వైపు ఎదురు చూడు. ఆయన నిన్ను ఆ సింహపు బోనులో నుండి నిన్ను సురక్షితంగా హెచ్చించి ఆశీర్వదించి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ప్రసంగమా, మూడో వ్యక్తి దానియేలు గురించి కూడా మనం చూసాం. నాలుగో వ్యక్తి గురించి కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అతను ఎవరు అంటే శద్రకు మేషకు అబెదనగో. మనకంతా ఈ స్టోరీ తెలుసు. నబుకద్నెస్సర్ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసేసి, తన సొంత విగ్రహాన్ని తయారు చేసేసి, ఇక ఎవరు కాదు, ఇతనే మీకు దేవుడై ఉన్నాడు, ఇతనే మీరు ఆరాధించాలి, ఇతనే మీరు నమస్కరించాలి అని నిక్కచ్చిగా చెప్పినప్పుడు శద్రకు మేషకు అబెదనగో మాత్రము అతని విగ్రహం ముందు వారు తలవంచలేదు, లేదా వారు నమస్కరించలేదు. అప్పుడు నబుకద్నెస్సర్ రాజుకు కోపం వచ్చేసి ఒక పెద్ద అగ్నిగుండంలో తీసుకెళ్ళి వీళ్ళని పడవేయండి అని చెప్తాడు. అయితే వీళ్ళు అంటున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రాజా, మా దేవుడు నిజమైన దేవుడు, సమర్థుడైన దేవుడు, ఈ అగ్నిగుండంలో నుండి కూడా మమ్మల్ని తప్పించే దేవుడు, ఆయన తప్పించకపోయినా పర్వాలేదు, నేను మాత్రము ఈ విగ్రహం ముందు నేను ఆరాధించను, నమస్కరించను అని నిక్కచ్చిగా వాళ్ళు చెప్తారు. రాజుకి ఇంకా కోపం వచ్చింది. తీసుకెళ్ళిపోయి మంటని ఇంకా ఎక్కువ చేసేసి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేయమంటాడు. ఎవరైతే వీరిని పడేయడానికి వెళ్తారో వాళ్ళు చచ్చిపోతారు, వీరు మాత్రము, వీరి వెంట్రుకలు కూడా అక్కడ కాలు అని బైబిల్ తెలియజేస్తోంది. ఆ ముగ్గురు మధ్యలో ఇంకొక వ్యక్తి కనబడుతున్నట్టు కనబడుతూ ఉంటాడు. నబుకద్నెస్సర్ రాజు ఆశ్చర్యపోతాడు. అదేంటి, నేను ముగ్గురిని వేశాను కదా, నలుగురు అక్కడ సురక్షితంగా ఉన్నారే, అసలు ఈ అగ్ని వీరిని ఏం చేయలేకపోతుందే అని తర్వాత వారిని బయటికి తీసి వారితో అంటాడు, మీ దేవుడే మా దేవుడు, అందరం ఆ దేవుణ్ణి ఆరాధిద్దాము అనే స్టేట్మెంట్ అతను చెప్తాడు. ప్రియ సంగమా, చూడండి, ఇక్కడ ద్వేషాన్ని ఎదుర్కొన్నారు, కోపాన్ని ఎదుర్కొన్నారు, కానీ తగ్గలేదు, దేవుని కొరకు స్టాండ్ నిలబడ్డారు. ఈరోజు చాలామంది క్రైస్తవులను చాలామంది బలవంతంగా విగ్రహారాధన చేయడానికి బలవంతపరుస్తున్నారు. కొంతమంది నువ్వు ప్రార్థన మానేయమని బలవంతపరుస్తున్నారు, కొంతమంది నువ్వు బైబిల్ చదవడం మానేయమని బలవంతపరుస్తున్నారు. అట్లాంటి వాళ్లకు నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను, దేవుని కొరకు స్టాండ్ తీసుకుని నువ్వు నిలబడు. ఏదైనా పర్వాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, దేవుని కోసం నిలబడతానని నువ్వు స్టెప్ తీసుకుంటే దేవుడు శద్రక్ మేషక్ అబేద్నగోలతో పాటు నాలుగో వ్యక్తిగా నిలబడ్డట్టుగా దేవుడు నీతో పాటు కూడా నిలబడతాడు. అందుకనే ప్రియ సంగమా, మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను, నువ్వు ఏ స్థితి గుండా వెళ్ళినా, ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా, దేవుడు మాత్రము నీకు తోడై ఉంటాడు. యోసేఫ్కు దేవుడు తోడై ఉన్నాడు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు, అలాగే శద్రక్ మేషక్ అబేద్నగోకు దేవుడు తోడై ఉన్నట్టుగా నీకు కూడా ఆ దేవుడు తోడై ఉంటాడు. నిరుత్సాహపడద్దు. మనుషులు కోపగించుకుంటున్నారని, నీ వారు నిన్ను ద్వేషిస్తున్నారని, కోపాన్ని పెంచుకుంటున్నారని అస్సలు దిగులు పడద్దు. ఎందుకంటే మనం చదువుకున్న భాగం ఏం చెప్తుందంటే, మనుషుల కోపము దేవునికి స్తుతి కలగజేస్తుందని. చూడండి, యోసేఫు మనుషుల కోపాన్ని ఎదుర్కొన్నాడు, దేవునికి స్తుతి కలిగేలాగా దేవుడు యోసేఫ్ని నిలబెట్టుకున్నాడు. సౌలు దావీదు మీద కోపాన్ని పెంచుకున్నాడు, దేవుడు దావీదును దేవునికి మహిమ పొందుకునేలాగా దావీదును నిలబెట్టుకున్నాడు. మనుషులు దావీదు మీద కోపాన్ని తెచ్చుకొని సింహపు బోనులో వేశారు, దేవుడు దానియేలును నిలబెట్టుకొని తన కొరకు మహిమకరంగా వాడుకున్నాడు. ఈరోజు మనం దానియేలు గురించి మాట్లాడుకుంటున్నాం. శద్రక్ మేషక్ అబేద్నగో కూడా కోపాన్ని ఎదుర్కొన్నారు, చంపాలని అనుకున్నారు, అయినా కూడా దేవుడు వారిని నిలబెట్టాడు, వాళ్ళతో పాటు నిలబడ్డాడు. ఈరోజు వాళ్ళని చూసుకొని మనం ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతున్నాం. అందుకనే ప్రియ సంగమా, దేవుని మనుషుల కోపం దేవునికి స్తుతి కలుగ చేస్తుంది. ఇంకొక మాట మీ కొరకు చదివి నేను వినిపించాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 31:8 ఇలా అంటుంది, నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములను నిలబెట్టితివి. నువ్వు నన్ను శత్రువుల చేత చెరపెట్టలేదని బైబిల్ చెప్తుంది. శత్రువులు ఎంత కోపగించుకున్నా, ఎన్ని పన్నాగాలు పన్నినా, నన్ను మాత్రం శత్రువు చేతికి అప్పగించలేదని బైబిల్ చెప్తుంది. ఎంతమంది నీకు ఎదురొచ్చినా దేవుడు
దేవుడు నిన్ను మాత్రం శత్రువు చేతికి అప్పగించనే అప్పగించాడు. ఇంకొక మాట, కీర్తన గ్రంథము 33:18 రాయబడింది, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలుచుచున్నది. చూడండి ఎంత మంచి మాట, వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకును, మన ప్రాణాలు మరణం నుండి తప్పించుటకును కరువులో వారికి సజీవులనుగా కాపాడుటకును. మరణం నుండి తప్పించడానికి, కరువు సమయంలో ఏమి లేని సమయంలో కాపాడడానికి యెహోవా దృష్టి ఆయన భక్తి గల వారి మీదకి కృపతో ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు ఆయన స్తుతి కలగడానికి. అందుకనే నిరుత్సాహపడద్దు, దిగులు పడద్దు. నీకు ఉన్నా నీకు లేకపోయినా, కలిమైనా లేమైనా, ఏ స్థితి అయినా కూడా నీ మరణం నుండి నిన్ను తప్పిస్తాడు, కరువులో నిన్ను సజీవుగా నిలబెడతాడు. అందుకని ఈ మాటను మనం మర్చిపోవద్దు, మనుషుల కోపము దేవునికి స్తుతి కలుగుతుంది. ఇంతకుముందు చదివిన భాగంగా కీర్తన గ్రంథం 76:10 చదివినట్టుగా, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, మనుషుల కోపము దేవునికి స్తుతి కలుగజేస్తుంది. నీ మీద కోపగించుకుంటే నువ్వు దిగులు పడకు, దేవుడు స్తుతిగా చేయించుకునే దేవుడై ఉన్నాడు. ప్రార్థించుకొని ముగించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, ఈ యొక్క మాటలు వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎలాంటి స్థితిలోనైనా వారి కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధులు కానీ, ప్రభా బంధుమిత్రుల ద్వారా ఎవరైనా ప్రభా కోపాన్ని, ఆగ్రహాన్ని, ద్వేషాన్ని ఎదుర్కొన్నట్లేదుంటే ప్రభా వారి జీవితాలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి నీకు స్తుతిగా మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే అనారోగ్యులు ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించి, ముట్టి, తాకి వారిని స్వస్థపరిచి మీరు మహిమ పొందమని అన్ని విషయాల్లో మిమ్మల్ని ఘనపరుస్తూ యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మందిర నిర్మాణము జరుగుతూ ఉన్నది. కంకిపాడు గ్రామంలో మందిర నిర్మాణ కార్యము జరుగుతూ ఉన్నది. ఎవరైనా దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఎవరైనా మందిర నిర్మాణం కొరకు సహాయం చేయవాలనుకున్న వారు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి గూగుల్ పే, ఫోన్పే ద్వారా కానీ మీరు సహాయం చేయవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.